తండ్రి, నాకు ఈ జీవితం వద్దు. ఆ బాలవీరుడి చేతిలో పరాభవాన్ని మర్చిపోలేను. తిమ్మమ్మ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. చితి పెట్టుకుని అందులో కాలి మసైపోతాను. ఆ పని చెయ్యి. ఏమిటి ఆ మాటలు? నిండు నూరేళ్లు బతకాల్సిన నువ్వు, పిల్లా పాపలతో కళకళలాడాల్సిన నువ్వు ఇలా మాట్లాడడం తగదు. మంత్రి గారు, మీరైనా చెప్పండి. అవును యువరాజా, తిమ్మమ్మను వివాహం ఆడనంత మాత్రాన లోకంలో సుందరీమణులే కరువయ్యారా? లేదు మంత్రి, నా మనసు తిమ్మమ్మ పైనే ఉంది. వేరొకరిని అంగీకరించలేను. నీ ముఖానికి తిమ్మమ్మ కాదు కదా, చెలికెత్తి కూడా ఎక్కువే. ఇప్పుడు తిమ్మమ్మ వివాహిత పరాయి స్త్రీ గురించి ఆలోచించడం మహాపాపం. ఇలాగే నీ చేతకాని తనంతో నాకు తిమ్మమ్మను దూరం చేశావు. ఆ రోజే బాలవీరుని అడవుల్లోనే అంతం చేస్తుంటే ఇంత దాకా వచ్చేది కాదు. అది దైవ నిర్ణయం కుమారా. అవును యువరాజా, పెళ్ళిళ్ళు స్వర్గలోకంలోనే నిర్ణయింపబడతాయంటారు. అవి మార్చడం ఎవరి తరమూ కాదు. అందుకే తిమ్మమ్మను పెళ్లి చేసుకోలేకపోయినా ఆమెను అనుభవించాలనుకుంటున్నాను. ఊరి అప్రాయుడా, ఆ బాలవీరుణ్ణి అంతం చేసి తిమ్మమ్మను చెరపడతాను. అవ్వ సుపుత్ర, అది అపచారం. ఆమె వివాహిత, నీవు అలాంటి ఆలోచనలు మానేయి. చాలు ఆపండి మీ చేతకాని సలహాలు, దౌర్భాగ్యం ఆలోచనలు. ఈ రోజు నుండి ఆ బాలవీరుణ్ణి మట్టుపెట్టి తిమ్మమ్మను చెరపట్టాలన్నదే నా పగ పట్టుదల. పోతావు, మట్టి కొట్టుకు పోతావు. ఆడదాన్ని చెరపట్టి బాగుపడిన వాడు చరిత్రలో లేడు. ఏంటి మంత్రి ఆలోచిస్తున్నావు? సొంత ఆలోచనలు మాని కొత్త వ్యూహాలు రచించండి. ఇస్తా ఇస్తా, నీ చావుకు సరైన సలహా ఇస్తా. ఏమన్నారు? మీకు సంతోషకరమైన వార్త, రాబోయే ఏరువాక పున్నమి నాడు బాలవీర తిమ్మమామలు ఈశ్వరిమాల కొండపై వెళ్లి పూజలు చేసి ఆ రాత్రి అక్కడే నిద్రిస్తారట. వారు పూజలు చేస్తే మనకేమి, నిద్రలు చేస్తే మనకేమిరా నల్లోడా? తండ్రి చాలించండి మీ అజ్ఞానపు మాటలు. సంతోషం యువరాజా. మంత్రి గారు, ఇదే సరైన సమయం. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. అదృష్ట దేవత మన తలుపు తట్టింది. నీ బొంద దరిద్రని నెత్తిన తాండవిస్తుందిరా. ఏం ఆలోచిస్తున్నా? ఏమీ లేదు, ఏం పథకం వేద్దామా అని ఆలోచిస్తున్నా. ఆ బాలవీరుణ్ణి పూజలోనే పైకి పంపించి అదే పూజ హోమం సాక్షిగా తిమ్మమ్మను చేరపట్టాలి. దీనికి కావలసిన బలాన్ని బలగాన్ని సమకూర్చండి. నాయనా ఫణీంద్రా, ఏం చేస్తున్నావు? మద్యం మత్తులో నీవు తప్పు చేస్తున్నావు. సీతను చెరబట్టిన రావణుడి సంగతి తెలిసిందే కదా. తిమ్మమ్మ కంటే అందగత్తెను వెతికించి నీతో వివాహం జరిపిస్తాను. తండ్రి ఆపండి మీ ప్రణాపనలు, నాకు తిమ్మమ్మ కావలసిందే. నా బొందిలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. సరే అలాగే కానిద్దాం, నీ బొందిలో ప్రాణం పోతే సరే కదా. వీడికి ఎదురు చెబితే నా ప్రాణం కూడా తీసిలే ఉన్నాడు. ఎవరక్కడ? చిత్తం యువరాజా. ఈ శవాన్ని తీసుకెళ్ళండి. అలాగే యువరాజా. యువరాజా? యువరాజులం కాదు, ఏటి నుండి మహారాజులం. మహారాజా, మనం బాలవీరుడిపై దాడి చెయ్యాలంటే మనకు సమర్థవంతమైన సైన్యం కావాలి. దానికి ఆ గుర్రం కొండ నవాబుల సహాయం కోరాలి. నాకు తెలిసిన వారి ద్వారా ఆ నవాబును కలిసే ఏర్పాటు చేస్తాను. మీరే ఆ నవాబుకి కళ్ళబుల్లి మాటలు చెప్పి నమ్మించి దాడికి సహాయం పొందాలి. అలాగే ఏర్పాటు చేయండి. చిత్తం మహారాజా. అమ్మో బాబు, మీ రాకకు కారణం? యువరాజా ఇదిగోండి, విజయనగర రాజుల వారు మీకిమ్మని లేఖ పంపారు. ఏమిటి, ఆ విజయనగర చక్రవర్తుల్ని ఎదిరించేవారున్నారా? మంత్రి గారు చదివి వినిపించండి. చిత్తం ప్రభు, బహమన్ సుల్తాన్ ఫెరోషా పెద కోమటి వేముడితో చేతులు కలిపి విజయనగరంపై దండెత్తడానికి సైన్యంతో గుత్తి పరిసర ప్రాంతాలలో ఉన్నాడని వేగుల ద్వారా తెలిసింది. వారిపై యుద్ధానికి మిమ్మల్ని ప్రధాన పాత్ర పోషించవలసిందిగా మీకు సామంతరాజులు, పాలెగాండ్లు, అమరనాయకులు మీకు తోడుగా మీ ఆజ్ఞలను పాటించాలని ఆదేశాలు జారీ చేయడమేనిది. తెల్లవారులోపు పెనుగొండ చేరుకుని మీ బాధ్యతలు చేపట్టవలసిందిగా కోరడమేనిది. ఇట్లు విజయనగర చక్రవర్తులు. ఏమిటి, ఆ బహుమని సుల్తానులతో యుద్ధమా? బాలవీరునికి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించటమా? పెదనాన్నగారు, చక్రవర్తుల వారు మనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయరాదు, అలాగే బాధ్యతను విస్మరించరాదు. అది కాదు బాలవీరా, నువ్వా చిన్నపిల్లవాడివి. అత్తయ్యగారు, బావగారిని నిరుత్సాహపరచకండి. వీరులైన రాజులు ఇటువంటి సమయంలో వెనుకంజ వెయ్యరాదు.
బావ తప్పకుండా విజయంతో తిరిగొస్తారు. అనుమానించకండి, ఆశీర్వదించండి. మీరు విజయంతో తిరిగి వచ్చినందుకు ఊరంతా పండగ చేసుకుంటున్నారు. అంతేకాకుండా చక్రవర్తులు గారు మీ ధైర్య సాహసాలకు మెచ్చి వజ్ర వైడూర్యాలు కూడా బహుమతిగా ఇచ్చారు. అయినా ఈ విచారమేంటి బావా? అది తీసుకో. భటులారా, వాళ్ళని బంధించండి. చాలా కృతజ్ఞుడి, మీరు రాకుంటే నేనేమైపోయి ఉండేవాణ్ణు. నేనుండగా నీకలా జరగనిస్తానా రాజా? అంటే మీరు విజయనగర సామ్రాజ్య ప్రభువులు మీకు సాయంగా ఉండమని ఇక్కడికి నన్ను పంపించారు. మీది ఏ సంస్థానం? మాది చంద్రగిరి సంస్థానం. నా పేరు వెంకన్నబాబు, నేను తిరుపతి వాసిని. మీ నుదుటినున్న ఆ తిరునామామే చెబుతుంది మీరు తిరుపతి వాసులని. బావ నారాయణుడు ఇక్కడ? యుద్ధం ముగిసిన తర్వాత అతని గురించి వాకబు చేస్తే అలాంటి వారు ఎవరు లేరని తెలిసింది. అదంతా నా పూజల ఫలితమే బావా. అవును బావా, మీరా యుద్ధరంగంలో ఉన్నప్పుడు ఆ తిరుమలేశునికి నేను పూజ చేశాను. ఆ శ్రీనివాసుడే మనకు అండగా ఉండి మీకు విజయం చేకూర్చాడు బావా. అవును తిమ్మమ్మ, నేనుండగా నీకు ఆపద రాణిస్తానా అని కూడా అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఆ దేవదేవుణ్ణి పోల్చుకోలేకపోయాను. నన్ను క్షమించు తండ్రి శ్రీనివాస. ఓం నమో వెంకటేశాయ. బావా, మన విజయానికి మన పెళ్లి జరగడానికి కారణమా శ్రీనివాసుడే. అందుకే నేను మా పుట్టింటి నుండి ఆ శ్రీనివాసుడి విగ్రహాన్ని తెచ్చుకున్నాను బావా. సుబ్బారాడు గారు బహుమతి. అలాగే అమ్మగారు. సుబ్బారాడు, హారం తీసుకుని వెళ్ళిపోతున్నావే? తీసుకెళ్ళమనే కదమ్మా ఇచ్చింది. హారం ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోవడానికి కాదు, నాకొక పని చేసి పెట్టడానికి. చెప్పండమ్మా. ఆ తిమ్మమ్మ పూజ గదిలో ఉన్న శ్రీనివాసుడు విగ్రహాన్ని తీసుకెళ్లి ఊరు బయట బావిలో పడేసి రావాలి. అపచారం అపచారం, అది దేవుడు విగ్రహం అమ్మా. అది దేవుడు కాదు, మట్టి బొమ్మ అంతే, పర్వాలేదు. సరే అమ్మా. ఇక నుండి దనాటలు సాగవు. సుబ్బారాయుడు. చెప్పండి మహారాజా. అమ్మగారిని పిలుచుకురా. చిత్తం మహారాజా. సుబ్బారాయుడు, సుబ్బారాయుడు. అమ్మగారు. ఏంటి సుబ్బారాయుడు అలా చూస్తున్నావు? ఆ విగ్రహం రోజూ చూసే విగ్రహమే కదా, ఎందుకు అలా భయపడుతున్నావు? ఏమి లేదమ్మగారు, రాజావారు పిలుస్తున్నారు. ఇదిగో ఈ ప్రసాదం తిను, భయం పోతుంది. అమ్మా అమ్మా, ఏంటి అలా ఆయాసపడుతున్నావు? అమ్మా, నేను రాత్రి బావిలో పడేసిన విగ్రహం తిరిగి పూజ గదిలోకి ఎలా వచ్చిందమ్మా? ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, తిమ్మమ్మ గారిని పిలవడానికి పూజ గదికి వెళ్తే యథాస్థానంలో విగ్రహం ఉందమ్మా. నిజం చెప్పు, అసలు నువ్వు నిన్న రాత్రి ఆ విగ్రహాన్ని పడేశావా? నా బిడ్డల మీద ఉట్టమ్మా, ఆ విగ్రహాన్ని పడేశాను. అలాగా, సరే ఎవరికి ఈ విషయం చెప్పకు, వెళ్ళు. అలాగేనమ్మా. బావిలో పడేసిన విగ్రహం మళ్ళీ పూజ గదిలోకి ఎలా వచ్చిందబ్బా? బావా రమ్మన్నారట? అవును తిమ్మమ్మా, కూచో. మన బాబు శ్రీరామనాయకుడు ఎక్కడ? బాబా ఉయ్యాల్లో నిద్రిస్తున్నాడు. పెదనాన్న చిన్నాన్నలు కాలం చేసి ఏడాది గడిచిపోయింది. ఇక ఈ ఇంట శుభకార్యాలు జరిపించవచ్చునని జ్యోతిష్యులు వారు చెప్పారు.
విజయనగర చక్రవర్తుల వారు మనకి బహుమతిగా ఇచ్చిన ధనాన్ని ప్రజాశ్రేయస్సు కోసం ఖర్చు పెడదామని ఆలోచించాను. దానికి నీ నిర్ణయం ఏంటో చెప్తావని పిలిపించాను. మీ నిర్ణయమే నా నిర్ణయం బావా. సరే తిమ్మమ్మ. దివాన్ గారు, మన రాజ్యంలో చెరువులు కుంటలు తవ్వించాలి, దేవాలయాలు కట్టించాలి, కర్షకులకు పనిముట్ల అవసరాలు తీర్చాలి, బాటసరులకు సత్రాలు నిర్మించాలి. వీటన్నిటికై ఖర్చును లెక్కించి పనులు ప్రారంభించండి. చిత్తం ప్రభు, ఈ విషయంలో మీకు తోడుగా మా సోదరుడు వెంకటపతి రాయుని సంప్రదించండి. చాలా సంతోషం మహారాజా, పని తొందరగా ప్రారంభిస్తాం. ప్రజలు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవించాలి. ఖజానాలో సంపదంతా దాన ధర్మాలు చేస్తే చివరకు మాగతేం కాను. దీనికి ఏదో ఉపాయం ఆలోచించాలి, వీరికి అడ్డుకట్టవేయాలి. జయము జయము మహారాజా. కొక్కంటి పాలే గారు, కుమార మల్లప్పనాయుడు గారు విచ్చేయుచున్నారు. అవునా, స్వయంగా నేనే స్వాగతం పలుకుతాను. చిత్త మహారాజా. ప్రణామాలు మల్లప్పనాయుడు గారికి. ప్రణామాలు. మల్లప్పనాయుడు గారు, మీ రాక గల కారణం? మీ దంపతుల పరాక్రమం తెలిసి మిమ్మల్ని అభినందించి బహుమతులు ఇవ్వాలని వచ్చాను. అయినా మీరేదో హడావిడిలో ఉన్నట్టున్నారు. అదేమీ లేదు, మీరు మంచి సమయానికే వచ్చారు. ఈరోజు బంధుమిత్ర సపరివారంతో విందు అరగించే అవకాశాన్ని కలిగించారు. అన్నయ్య, తిరుమల దర్శనానికి వెళ్లిన మా తల్లిదండ్రులు, అన్నయ్య వదినలు ఈరోజు మధ్యాహ్నానికి విచ్చేస్తున్నారు. వారి కోసం రుచికరమైన వంటలు వండించాము. వారు రాగానే అందరం కలిసి భోజనం చేద్దామని చెప్తున్నారు. చెన్నక వెంకట్రాయల వారు గూటిబయలుకు వస్తున్నారా? చాలా సంతోషం. నేను మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. వారిని కూడా దర్శించుకునే భాగ్యం దొరుకుతుందంటే బహుశా మేం బయలుదేరిన సమయం మంచిదేమో. సేనాని, ఆ పెట్టెను లోపలికి తెప్పించండి. చిత్త మహారాజా. బాలవీర, ఇది మా పూర్వీకులకు కొన్ని వందల ఏళ్ల క్రితం ఓ మహాయోగి బహుకరించాడని ప్రతీతి. దీన్ని ధరించిన వారు ఎదుర్లేని విజేతగా నిలుస్తారని ప్రతీక. కాన్ని దీన్ని చేపట్టే శక్తి సామర్థ్యాలు మాకెవ్వరికీ లేనందున మీరే తగినవారని దీన్ని మీకు బహుమతిగా ఇవ్వాలని తెచ్చాం. మహారాజా, ఆ పరమశివుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చినట్టుగా శివనామధ్యేయం గల మల్లయ్య గారు ఈ ఖడ్గాన్ని మీకు బహుకరించడం నాకు బహు సంతోషంగా ఉంది. పురాణాలన్నింటినీ పుక్కిట పట్టిన శాస్త్రి గారు చక్కగా వివరించారు. బాలవీర, ఒక్క విషయం, ఈ ఖడ్గాన్ని ధరించి ఉపయోగించే ముందు ఇంట్లో జరిగే శుభకార్యాల్లోనైనా పూజలోనైనా ఉంచి ఆ తర్వాతే ఉపయోగించాలి. అయితే మన పూజ గదిలో ఉంచి పూజ చేద్దాం. సోదరి తిమ్మమ్మ, మీ ఇంటి మగవారంతా కాద్రీక్షేత్రం ఏర్పాట్లకి వెళ్ళినప్పుడు గూటిబయలుపై దాడికి దిగిన దివిటి దొంగల్ని పారదొలిన వీణవంతవు నీవు. అందుకే మీకోసం ప్రత్యేకంగా నేయించి ధర్మవరం పట్టు చీరలు తెచ్చాం. తీసుకోండి. బావా, ఈ సమయంలో మన బాబు కూడా మనతో ఉంటే ఎంత బాగుండేదో కదా. ఇప్పుడు కూడా మీ మనసు ముద్దుల కుమారుని మీదకి వెళ్ళిందనమాట. అవును బావా, వాణ్ణి వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. పెద్దమ్మ వాణ్ణి వెంట తెస్తుంటే పానకంలో పొడుకల వాడెందుకు అంది. పసివాణ్ణి అడవులో తిప్పడం శ్రేయస్కరం కాదని నాగన్న చెప్పాడు. బాబుని చూసుకుంటానని వదిన వెంగమునమ్మ చెప్పింది. ఇంతమంది ఉండగా దిగులెందుకు? అయినా మనం వచ్చింది వనవిహారానికి గాని వనవాసానికి కాదు కదా. అది కాదు బావా. తిమ్మమ్మ, అటు చూడు ఆ పారే జలపాతం, ఇటు చూడు లేడి జంట, అదిగో ఆ పురులు విప్పి నాట్యుమాడే నెమలి, పూచిన పూపొదలు ఎంత బాగున్నాయో కదా. అవునవును, ఇదంతా చూస్తుంటే ఈ ప్రకృతి మనకు ఆహ్వానం పలుకుతున్నట్టుంది. మావగారు, ఈసారి సంక్రాంతి పండుగ కన్నులు విందుగా జరిగింది, దానికి చాలా సంతోషంగా ఉంది మాకు. నాకు మాత్రం సంతోషంగా లేదు. ఏమైంది వెంగమునమ్మ, ఎందుకు సంతోషంగా లేవు? అది
తండ్రి గారు, మీ అల్లుడికి మీరనే చెప్పండి. పెద్దవారు తనుండగా ఆ బాలవీరుడు గూటుబయలుకు రాజవ్వడం ఏం న్యాయం? బాలవీరుడు రాజుగా ఉన్నంతకాలం నీవు అతనికి సహాయకుడిగా ఉండవలసి వస్తుంది. మిమ్మల్ని రాజుగా చూడాలని మాకు మా కుమార్తెకు ఆశ ఉండదా? అవును వెంకటపతరాయ, అప్పుడు గూటిబయలుకు మీరే రాజని మా బంధువర్గంలో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మా పరువు మర్యాదలు పోతాయి. ఏది ఏమైనా బాలవీరుడుండగా రాజు అవ్వాలనే ఆశ మాకు లేదు. నాకుంది రాజుగా మీరు, రాణిగా నేను ఉండాలని. రాయుడు గారు, మీరు మీ సోదరుడు బాలవీరుని మాట జవదాటరని విన్నాం. అవును మహామంత్రి, బాలవీరుడంతటి మేటి పరాక్రమవంతుడు ఈ చుట్టుపక్కల పరిగణాలలో లేడు. అందుకు మేము గర్వపడుతున్నాం. చాలా సంతోషం. కానీ అది ఆ తిమ్మమ్మ అడుగులకి మడుగులొత్తడం నాకు కష్టంగా ఉంది. మనకి పుట్టబోయే బిడ్డ కూడా మీలాగే వారి దగ్గర ఒక ఉద్యోగిగా ఉండడం నాకు ఇష్టం లేదు. అవునల్లుడి గారు, వెంగమనమ్మ చెప్పింది నిజం. మంత్రి పిల్లే గారు, మీరైనా చెప్పండి. చెప్తాం. అవును వెంకటపతిరాయల వారు, ఇది మీకు మీ తర్వాత సంతతికి సంబంధించిన విషయం. అందుకని తమరు ఒక్కసారి ఆలోచిస్తే మౌనం అర్ధాంగీకారం అన్నారు. మీ మౌనానికి అర్థం మాకు తెలిసింది రాయల వారు. అందుకే మీరు నిశ్చింతగా ఉండండి, మిమ్మల్ని రాజును చేసే పూచి మాది. అప్పటిదాకా తమరు విశ్రాంతి తీసుకోండి. మహారాజా, ముందుగా మనం వారి ముద్దుల తనయుడు శ్రీరామనాయకుణ్ణి పసిగుడ్డుగానే హట్టు తొలగించుకోవాలి. ఇది చాలా విషపూరితమైన కాలకూట విషం. దీన్ని ఒక్క చుక్క పాలల్లో కలిపి పట్టిస్తే చాలు, ఆ పసివాడి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. పైగా విషప్రయోగం జరిగినట్టు ఎవ్వరికీ అనుమానం కూడా రాదు. భలా మంత్రి, భలా. చెత్తం ప్రభు. అమ్మా వెంగమనమ్మ, విషప్రయోగం చాలా జాగ్రత్తగా జరగాలి, లేకపోతే. తండ్రి గారు చూస్తారుగా, నేను మీ కూతుర్ని. మేము వెళ్ళొస్తాం అత్తయ్య గారు. వాడెందుక మా పానకంలో పొడకలాగా, వాణ్ణి నేను చూసుకుంటాను. రా శ్రీరామనాయక, రా రా. ఎవరో వస్తున్నట్టున్నారు. అవును, భటుడు చిన్నప్పలా ఉన్నాడు. ఏమిటి చిన్నప్ప? మిమ్మల్ని పెద్దమ్మగారు వెంటనే కోటకు తీసుకురమ్మన్నారు. ఏం జరిగింది తల్లి? నా నోటితో ఆ దుర్వార్త చెప్పలేను. చెప్తావా లేదా? మహారాజా, శ్రీరామనాయకుడు, శ్రీరామనాయకుడు. మా ముద్దుల కుమారుడికి ఏమైంది? అమ్మా, వారు మనకిక లేరు. తిమ్మమ్మా, శ్రీరామనాయక. అయ్యో శ్రీరామనాయక, ఎంత పని జరిగింది శ్రీరామనాయక తండ్రి. నూరేళ్ళు నిండిపోయా. ఎంత ఏడ్చినా పోయినా మన బిడ్డ తిరిగి రాడు. మన చేతిలో ఏమీ లేదు, కాస్త నెమ్మదించు. బాధపడకు తిమ్మమ్మ. అమ్మా, మిమ్మల్ని కలవడానికి ఎవరో కొత్త మనిషి వచ్చారమ్మా. ప్రవేశపెట్టండి. దండాలమ్మగారు, బాగున్నావా? బాగున్నానమ్మగారు. ఏమిటి విషయాలు? అమ్మా, అది అది తిమ్మమ్మా, ఎవరితను ఎందుకేడుస్తున్నాడు?
ఇతని పేరు నాంచారయ్య. మా బుక్క పట్టణంలో కోటకు వచ్చి చీరలమ్మిపోతుంటాడు. ఏం నాంచారయ్య, ఎందుకేడుస్తున్నావు? నీ చీరలు గాని సొమ్ములు గాని ఎవరైనా దొంగలించారా? లేదమ్మా, బుక్క పట్టణంలో ఘోరం జరిగిపోయిందమ్మా. బుక్క పట్టణంలోనా? ఏం జరిగింది? ఏమిటి బావా ఈ అన్యాయం? ఏం చెప్పంటారు బావా? మా తండ్రి గారు తమ మరణం గురించి మీకు తెలియచేయవద్దని మాతో ప్రమాణం చేయించుకున్నారు. మీరు ఇక్కడికి వస్తే మీకు కూడా ధూమ్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని వారి ఊహ. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదని, తన మరణం గురించి చింతించవద్దని గీతను బోధించారు. మా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం మీకు ఆ విషయం తెలియచేయనందుకు క్షమించండి బావా. నా తల్లిదండ్రుల ఆఖరి చూపు కూడా నాకు లేకుండా పోయింది. ఆ నాచారయ్య వచ్చి చెప్పేంత వరకు మాకు విషయం తెలియలేదన్నయ్య. బాధపడకు, మనం కేవలం నిమిత్త మాత్రం. ఊరుకో తల్లి. బావా, మీ దంపతులిద్దరూ తిరుపతి వెళ్ళి రావాలని మా తండ్రి గారి ఆఖరి కోరిక. అలాగే బావా.